ఓకే, ఈరోజు వీడియో ఏదో సరదాగా చేస్తున్నానులేండి, ఎందుకంటే కొన్ని టిప్స్ చెప్దామని. ఎందుకంటే మీకు సిస్టమ్ అనేది ఉదయాన్నే మీ షాప్కి వెళ్ళిన తర్వాత సిస్టమ్ ఆన్ చేస్తూ ఉంటారు కదా, ఆన్ చేసినప్పుడు ప్రతిసారి కూడా అంటే ఉదయాన్నే ఆన్ చేసినప్పుడు ఈ టిప్స్ అనేది మీరు ఖచ్చితంగా చేయండి. మీ సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా బాగుంటుంది అన్నమాట, స్పీడ్గా ఉండేటానికి అయితే కొద్దిగా అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా, చాలామంది సిస్టమ్ స్లో అయిపోయిందండి, తర్వాత హ్యాంగ్ అయిపోతుందండి, అసలు ఏం కదలటం లేదని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే చాలా వరకు మనం ఏంటంటే ఈ ఇంటర్నెట్లోని ఎన్నో ఫైల్స్ చూస్తూ ఉంటాం, ఎక్కడి నుంచి ఏ వైరస్ వస్తుందో అనేది మనకి ఏం తెలుస్తుంది, ఎక్కడ ఏమంటుకుంటుంది అనేది కంప్యూటర్కి తెలియదు కదా. అందువల్ల ఏంటంటే మనం ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి చేయాలి. అయితే ఎందుకంటే ముందు రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి చేస్తూ ఉంటాం, అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయన్నమాట మనకి కంప్యూటర్లోని. తర్వాత మనం ఏం చేస్తాం, అది రన్ అవడం వల్ల ఉన్నాయి కూడా మనకి స్లో అయిపోతూ ఉంటాయన్నమాట, మళ్ళీ ఫ్రెష్గా ఇంకొకటి ఓపెన్ చేసుకోలేము. ఓకేనా, అయితే ఈరోజు కంప్లీట్గా టిప్స్ అనేది చెప్తాను, ఈ విధంగా అయితే ఉదయాన్నే మీరు చేసుకోండి. ఓకేనా, రోజులో ఒకసారి చేస్తే సరిపోద్ది అనమాట. నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో మీకు టోటల్గా ఆ కమెంట్స్ మీకు వరుసగా రాసి పెడతాను. ఓకేనా, అది మీరు రెండు కమెంట్లోకి వెళ్ళి మీరు టైప్ చేసి నేను డెమోలో చెప్పినట్టుగా మీరైతే చేసుకోండి. ఓకేనా, ఓకే, ఈరోజు మరి టోటల్గా చెప్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు సిస్టమ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుద్ది కదా. ఓపెన్ అయిన తర్వాత అంటే ఉదయాన్నే ఓపెన్ చేసినప్పుడు మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, అయితే మనం రన్ కమాండ్కి వెళ్ళి కొన్ని కమాండ్స్ అయితే ఇచ్చి టెంపరీ ఫైల్స్ అనేది మనం డిలీట్ చేయాలి. కీబోర్డ్లో మీరు విండోస్ ఆర్ మీరు కొట్టినట్లయితే ఇక్కడ రన్ కమాండ్ అయితే ఓపెన్ అవుద్దండి. ఇక్కడ చూసుకోవచ్చు msconfig అని చెప్పేసి కొట్టండి, msconfig. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రతి కమాండ్ కూడా మీకు వివరంగా రాసి నేనైతే పెడతాను. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఒక సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనకి అనవసరం అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ డిజేబుల్ ఆల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ అప్లై చేయండి, అప్లై చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఇది కూడా మీకు సిస్టమ్ రీస్టార్టా లేదంటే అని అడుగుతుంది. అవసరం లేదు కాబట్టి ఒక మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకుని జస్ట్ సిస్టమ్ రీస్టార్ట్ అని చెప్పేసి కొట్టండి. ఓకేనా, అవగానే మీకు సిస్టమ్ రీస్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ మీరు ఆన్ అవుద్ది కదా, ఆన్ చేసిన వెంటనే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా మళ్ళీ విండోస్ ఆర్ రన్ కమాండ్కి వెళ్ళండి. తర్వాత టీఈఎంపి అని చెప్పేసి టైప్ చేయండి, టీఈఎంపి అనమాట. ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి కొన్ని ఈ బ్యాక్గ్రౌండ్లో రన్ అయిన ఏంటంటే టెంపరీ ఫైల్స్ అనేది వస్తాయన్నమాట. కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ డిలీట్ అని చెప్పేసి కొట్టేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మొత్తం టోటల్గా డిలీట్ చేసేసేయండి. ఓకేనా, మళ్ళీ తర్వాత విండోస్ ఆర్ ఆ టీఈఎంపి అనే వర్డ్ ముందుని మీరు పర్సంటేజ్ సింబల్ ఇవ్వండి, నెక్స్ట్ చివరిని కూడా పర్సంటేజ్ సింబల్ ఇవ్వండి. ఓకే చేయండి. ఓకే చేయగానే మళ్ళీ మనకి చూడండి ఈ టెంపరీ ఫైల్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. ఇవన్నీ కూడా మనకు అనవసరం అనమాట, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న ఫైల్స్. అయితే దీన్ని కూడా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ ఎంటర్ మొత్తం పోతాయి అనమాట. అయితే కొన్ని స్కిప్ అవుతాయి అనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం కాబట్టి దాని మీద టిక్ మార్క్ చేసుకుని స్కిప్ అని చెప్పేసి కొట్టండి, మొత్తం పోతాయి. అయితే సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ చేయవలసిన పని అది ఇది అనమాట, మొత్తం పోతాయి అనమాట టోటల్గానే. ఓకేనా, అయితే దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ విండోస్ ఆర్ మళ్ళీ సేమ్ అందులోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ప్రీఫెట్చ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకేనా, PREFETCH. ఈ కమెంట్స్ అన్నీ నేను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఓకే చేయండి. ఓకే చేయగానే మళ్ళీ ఇక్కడ చూడండి నాకు ఎన్ని ఫైల్స్ వచ్చాయో, అన్నీ కూడా ఇవన్నీ వేస్టే అనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే మన సిస్టమ్ అనేది చాలా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేయండి, తర్వాత షిఫ్ట్ డిలీట్ ఎంటర్ మొత్తం పోతాయి అనమాట. ఓకేనా, డిలీట్ చేసేయండి. ఈ బాటంలో మీకు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది ఒక డైలాగ్ బాక్స్. ఓకేనా, తర్వాత ఇక్కడ స్టార్టప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మొత్తం చూడండి ఇవన్నీ కూడా మనకు స్టార్ట్లో ఉన్నాయి అనమాట. మీకు ఒకవేళ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మీరు అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్ ఓపెన్ చేస్తుంటే ఓకే, లేదు వెనక బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న ఈ ఫైల్స్ని మొత్తం కూడా దీన్ని ఏం చేస్తారంటే డిజేబుల్ చేసుకోండి అన్నీ కూడా. ఓకేనా, ఇక్కడ ఏదో నాకు ఇంకోటి ఏదో కనిపిస్తుంది, నేను అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేయలేదు, ఇక్కడ డిజేబుల్ చేయండి. ఓకేనా సార్, ఏదో ఉంది అది కూడా డిజేబుల్. ఇవన్నీ కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట, దీన్ని కూడా డిజేబుల్ చేస్తున్నాను. ఓకేనా, మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా మనకి యూజ్ లేనివి ప్రస్తుతానికి, మనకు అనవసరం అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ
మొత్తం డిజేబుల్ చేసుకోండి, మొత్తం ఏముంటాయి అన్నీ కూడా. ఓకేనా? తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే మళ్ళీ పీసీలోకి వెళ్ళండి, అంటే మై కంప్యూటర్లోకి వెళ్ళండి. ఇక్కడ సి డ్రైవ్, ఈ సి డ్రైవ్ ఉంది కదా, ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ అంటే ఓఎస్ అనేది మన సి డ్రైవ్లోనే ఉంటుంది. దాన్ని అసలు మనం ఎటువంటి ఫైల్స్ని కూడా మనం అయితే ఇచ్చేయకూడదు అనమాట, డిలీట్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. లేదంటే మనకు ఓఎస్ ప్రాబ్లం అవుతుంది అనమాట, మనకి ఓపెన్ అయ్యే టైంలో కానీ ఏదైనా. అయితే దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్క్ అనేది క్లీన్ చేసుకోండి. ఇక్కడ డిస్క్ క్లీనప్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. మనకు చూడండి ఇక్కడ డిస్క్ క్లీనప్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. దీన్ని మొత్తం కంప్లీట్ చేయండి. ఓకేనా? కంప్లీట్ అయిన తర్వాత డిస్క్ మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమైనా టెంపరీ ఫైల్స్ ఉంటే కనుక మనకి సి డ్రైవ్లో మొత్తం అన్ని తొలగిపోతాయి అన్నమాట. డిస్క్ మన సి డ్రైవ్ కూడా కొద్దిగా ఖాళీ అవుతుంది అనమాట, అసలు మొత్తం నిండిపోయి ఉంటే కనుక కొద్దిగా స్పేస్ అనేది వస్తుంది మళ్ళీ మనకి. ఓకేనా? ఈ డిస్క్ని క్లీనప్ చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు అది ఒక పద్ధతి అనమాట. ఓకేనా? ఈ రన్ కెమెరాని అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ విండోస్ ఆర్ అనమాట, RUGEDIT అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఓకే చేయండి. ఓకే చేయగానే చూడండి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చూడండి హెచ్కీ కరెంట్ యూజర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఈ విధంగా చాలా కాలమ్స్ అయితే వస్తాయి అనమాట. ఈ పక్క మీకు చిన్న ఏరో మార్క్లా ఉంటుంది, ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని ఓకే చేయండి. చూడండి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మౌస్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పక్కనే చాలా వరకు ఇవన్నీ వస్తాయి అనమాట ఫైల్స్ అనేవి. ఇక్కడ మౌస్ అవర్ టైమ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ వచ్చేసి 400 అయితే ఉందన్నమాట, అంత అవసరం లేదు మనకి, ఒక 10 పెట్టుకోండి సరిపోద్ది. ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ 10 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత జస్ట్ ఓకే చేయండి. ఓకేనా? జస్ట్ మళ్ళీ మీకు ఈ సైన్ని మళ్ళీ డెస్క్టాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, ఈ డెస్క్టాప్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు చూడండి మౌస్ షో డిలే అని చెప్పేసి అయితే ఉంటుంది, ఇది కూడా మీకు 400లో అయితే ఉంటుంది. ఓకేనా? దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఇందులో మీకు వాల్యూ వచ్చేసి 10 పెట్టుకోండి, ఓకే చేయండి. ఓకేనా? ఇప్పుడు టోటల్గా ఈ ట్యాబ్ను మొత్తం క్లోజ్ చేసేయండి. ఓకేనా? క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత ఈ రీసైకిల్ బిన్లో గట్రా ఏమైనా ఉంటే మొత్తం ఎంప్టీ చేసేయండి. ఈ ఫోల్డర్ అనేది ఎంప్టీ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ మీకు ఈ స్టార్ట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో డీఫ్రాగ్మెంట్ అని చెప్పేసి టైప్ చేయండి. జస్ట్ ఇక్కడ డీఫ్రాగ్మెంట్ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కింద వస్తుంది అనమాట డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ యువర్ డ్రైవర్స్ అని చెప్పేసి అయితే వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం సి డ్రైవ్ని ఆప్టిమైజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ సి డ్రైవ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఆప్టిమైజ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పర్సంటేజ్ లాగంటే 33% అయితే అయిందనమాట, మనకి 100 వరకు ఇక్కడ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ రన్నింగ్ అని చెప్పి స్టేటస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 100% అయిన తర్వాత ఓకేనా, ఇక్కడ డీఫ్రాగ్మెంట్ ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని ఏం చేద్దాం, క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇది కూడా మనకి ఓకే. ఇంతవరకు మనం టిప్స్ అనేది డైలీ మనం పాటిస్తే కనుక మనకి సిస్టమ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. తర్వాత ఇక్కడ పీసీ ఉంది కదా, ఇక్కడ కంప్యూటర్ సింబల్ అయితే మై కంప్యూటర్లో రైట్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ అడ్వాన్స్లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎడ్జస్ట్ ఫర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మొత్తం టోటల్గా మీకు అన్నీ కూడా టిక్ మార్క్ చేసుకోండి. ఓకేనా? మొత్తం టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకుని జస్ట్ అప్లై అని చెప్పేసి కొట్టండి. ఓకే చేయండి. ఓకే చేయగానే మళ్ళీ ఓకే మళ్ళీ దీన్ని కూడా క్లోజ్ చేయండి. సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేసి మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే వాడుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మీరు సిస్టమ్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసిన పనులు అయితే ఇవన్నమాట. తర్వాత మీకు ఏం లేదు, జస్ట్ సిస్టమ్ రీస్టార్ట్ అనమాట. ఓకేనా? రీస్టార్ట్ చేసుకోండి. చేసుకొని మీరైతే వాడుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా చేసుకుంటాను అనమాట. అందువల్ల మ్యాక్సిమం నాకు ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. ఏదన్నా ఒక పాన్ కార్డ్ చేసేటప్పుడు కానీ ఫెయిల్డ్ అయిపోవడం అలాంటిది అయితే ఏమి ఉండదు. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.